Hi viewers, welcome to Top Telugu TV BS Talk Show. Iroju manto unnaru Dr. Jaya Prakash Narayana garu, parichayam akkarleni peru JP garu. So deshamlo paripalana samskaranalu kavachu, samachara chattam kavachu, alage praja pratinidhya chattam lante enno adbhutaina samskaranalaku ayana moolam. So ఈ మధ్య కాలంలో ఆర్టీసీ సమ్మె విషయంలో ఆర్టీసీ సమ్మె కావచ్చు ఇంకా ఎన్నో విషయాల్లో ఆయన మాటలు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశాలుగా మారాయి. సో ఈ నేపథ్యంలో 26 రోజుకు చేరుకుంది ఈ రోజుకి సమ్మె. ఇంకా సార్ అదే మాట మీద ఉన్నారా, ఏమన్నా ఆయన మాటలో మార్పు వచ్చిందని అనుకుందాం సార్. నమస్తే. నమస్కారం. చూస్తున్నాం 50,000 మంది కార్మికులు, లక్షలాది మంది కార్మికుల కుటుంబాలు రోడ్డున పడ్డాయి అదే పనులు 26 రోజు ఈ రోజుకి. మీ మాటల్లో ఏమన్నా మార్పు ఉందా? శ్రీనివాస్ గారు, మూడు కోణాల నుంచి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి సార్. మొట్టమొదటిది, కార్మికులు వారికి సమస్యలు ఉన్నాయి. రాజ్యాంగం హక్కుల్ని ఇచ్చింది నిరసన చెప్పేది కానీ సమ్మె చేసేది కానీ కొన్ని పరిమితులకు లోబడి, కాబట్టి సామరస్యంగా పరిష్కారం అటు సమాజానికి పనికి వచ్చేట్టుగా అటు కార్మికుల ప్రయోజనం వచ్చేట్టుగా చేయాలి. రెండోది, అసలు రాజ్యం పాత్ర, రాజ్యం ఎందుకున్నది? మనం ఇప్పటికి కూడా బ్రిటిష్ కాలంలోనో లేకపోతే నిజాం కాలంలోనో చక్రవర్తులు నిరంకుశ కాలంలోనో ఉన్నామా, లేకపోతే రాజ్యానికి ఒక పాత్ర, ఒక నిర్వచనం, అది చేయాల్సిన బాధ్యతలు, దాని పద్ధతులు మనకు స్పష్టత ఏమన్నా ఉందా? మూడోది, విధానాలను ఎవరు రూపొందించాలి? ఎన్నికైన ప్రభుత్వాలు మన ఓటు ద్వారా మన నుంచి పవర్ ఆఫ్ అటార్నీ పొంది, ఎందుకంటే అర్థం అది పవర్ ఆఫ్ అటార్నీ ఇచ్చాం, మన పన్నుల డబ్బును సద్వినియోగం చేసేటువంటి బాధ్యత వాళ్ళు చేయాలా, లేకపోతే మీరు నేను బయట కూర్చొని చేయాలా? ఈ మూడు విషయాల్లో మనకి చాలా గందరగోళం చోటు చేసుకోలేదు. ఎందుకంటే మనకి ఏదో ప్రజాస్వామ్యం అంటే ఎలక్షన్లు, ఓట్లు, గెలుపు, ఓటమే, గెలిస్తే సంబరం, ఓడితే ఏడుపు, దివాలా, మళ్ళీ ఎలక్షను, ఇది తప్ప ఎందుకు ఏమిటన్న చర్చ మనకు జరగట్లేదు. నేను ప్రభుత్వంలో చేరిన కాలంలో 70ల దశకం, 80ల కాలంలో, అంతకుముందు ఇంకా 60ల దశకంలో, మన దేశంలో 60ల 70ల దశకంలో రాజ్యమే అన్నీ చేస్తుందన్న భావన ఉండేది. మైసూర్ శాండల్ సోప్ ఉంది, ఇప్పటికి కూడా గవర్నమెంట్దే, మైసూర్ సెల్స్ ఇంటర్నేషనల్ కంపెనీ లిమిటెడ్ అని చెప్పని, ఎంఎస్ఐఎల్ అని చెప్పని, కర్ణాటక గవర్నమెంట్. మనకు మొన్నటి వరకు గోద్రేజ్ వాచీలు, వాచీలు, హెచ్ఎంటీ, నా బిజెపి ఈ మధ్య దాకా హెచ్ఎంటీ వాచ్ అని వేసుకునేవాడిని, 35 ఏళ్ళ తర్వాత వాచ్ మొరాయించింది, ఇక పని చేయని చెప్పని. ఓకే, కాబట్టి ఇప్పుడు నాకు అందుకని వాచ్ పెట్టుకు తిరగట్లేదు, మరి వేరే వాచ్ కొన్ని కొనడానికి మనస్కరించక వదిలేసాను. వాచ్లు చేసేవాళ్ళు, ఫ్రిడ్జ్లు చేసేవాళ్ళు, ఏమైనాయి ఫ్రిడ్జ్ ఏమైంది? మనకి ఇక్కడ ఆల్విన్ కంపెనీ ఉండేది, ఆ రోజుల్లో అది ఫ్లాగ్షిప్, గవర్నమెంట్లో బాగా ఇష్టమైన అధికారి లేదా సమర్థమైన అధికారి అంటే ఆల్విన్ పెట్టేవాళ్ళు. ఇంకా ఏం చేశారు చివరికి? నాశనమైంది. కాబట్టి కొన్ని మార్కెట్లో పోటీకి అనుగుణంగా ప్రజలకు సేవలు అందించాలి. ఆ టెలిఫోన్ ఉందంటే నాకు కావాల్సింది అతి చౌకగా, అతి నమ్మకంగా, ఫెయిల్ అయిపోకుండా, క్వాలిటీతో, మళ్ళీ బ్రేక్ కాల్ బ్రేక్ కాకుండా నాకు వస్తుందా లేదా. అంతే తప్ప మీరు చేశారు ఆయన చేశారు నాకేం కావాలండి? నా కళ్ళ చూడందంటే ఇది చైనాలో ఉత్పత్తి అయింది, నాకు నిజంగా చైనా ఉత్పత్తులు కొనడం ఇష్టం ఉండదు. ఏమన్నా క్రాకర్లు కూడా మన వాళ్ళు కాలుస్తుంటే పట్టి పట్టు చూశాను, కానీ చైనా కొంటే ఎందుకని చవకగా ఉంది, నాకు రీడింగ్ గ్లాసెస్ వయసుని బట్టి అవసరం ఇంకే మిగతా ఏమీ లేదు, టకామని ఇదిగో నాకు ఇంత +1 +2 అని కానీ అక్కడ తీసేసుకోవచ్చు, మనకు ఆ సౌకర్యం ఎంత చక్కగా ఉంటే నాకు కనిపించదు. కాబట్టి ఏం చూస్తున్నాను నేను, పట్టి పట్టి చూసే నేను కూడా చవకగా ఉందా, పని చేస్తుందా, మన్నిక ఉందా, ఎవరు చేశారు నాకు అనవసరం? అది ఆనాడు మాకు అర్థం కాల. రాజ్యమే అన్నీ చేయాలనుకున్నాను. మనకి ఏపీ స్కోటర్లో ఒక కంపెనీ ఉండేది, నాకు తెలిసి, నాకు తెలియదు ఆ సంగతి, ఎందుకంటే నేను చేరినప్పటికీ ఆ కంపెనీ దాదాపు మూతపడిపోయింది. కానీ నేను ముఖ్యమంత్రి కార్యాలయంలో ముఖ్యమంత్రి కార్యదర్శిగా ఉన్నప్పుడు నాకు చాలా ఫోన్లు వచ్చాయి, సార్ 2,000 రూపాయలు డిపాజిట్ తీసుకున్నారు, స్కూటర్ లేదు, డబ్బు తిరగలేదు ఇస్తారు, నాకైతే సిగ్గేసిందో. ఒక రాజ్యం ప్రజల దగ్గర 2,000 రూపాయలు డిపాజిట్లు తీసుకుని దిక్కుమాలినటువంటి స్కూటర్లు ఉత్పత్తి చేస్తాను, మీకెందుకు సంబంధం? అది మీకేం నైపుణ్యం ఉంది? ఏం లేదు, ఉంటే ఇలా ఎందుకు తగలడేది? చివరికి అది లేదు, ఇది లేదు. కాబట్టి రాజ్యం పాత్రను గురించి స్పష్టత ఉండాలి. పౌర రవాణా సంస్థ ఉండాలి, నేను నమ్ముతున్నాను. ఓకే, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది, అది లేకపోతే మనకి నగరాలు చాలా గందరగోళంలో పడతాయి. కానీ పోటీ ప్రపంచంలో పోటీకి తట్టుకుని నిలబడగలగాలి. అంతేగాని నీ సంస్థను పోషించడం ప్రజల లక్ష్యం కాదు, ప్రజలకి సమర్థమైన సేవల్ని సరసమైన ధరలకి అందించడం మీ లక్ష్యం. ప్రజలు మీకోసం లేరు, మీరు ప్రజల కోసం ఉన్నారు. మన దేశం ఇది మర్చిపోయాం. ఓకే,
అసలు ప్రభుత్వం కూడా ప్రభుత్వానికి గుత్తాధిపత్యం కొన్ని రంగాల్లో తప్పదు, కానీ పోలీసు సంఘం ఉంది, పోలీసుకి మరి గుత్తాధిపత్యం అంటే గుండాలు వస్తారు. నువ్వు పద్ధతి ప్రకారం రాజ్యాంగం ప్రకారం అందరిని సమానంగా చూసి ఒళ్ళు దగ్గర పెట్టుకుని సమర్థంగా సేవలు అందించాలి. అంతేగాని నా ఇష్టం ఏదైనా రాచరికమా? ఏదేమన్నా ప్రభుత్వం చేయవలసిన కీలకమైన అంశాల్లోనే రాచరికం లేదనుకున్నప్పుడు మార్కెట్లో పోటీ పడాలన్నప్పుడు ప్రభుత్వంలో భాగస్వామ్యం కావటం ఏంటి? అసలు అది చాలా విచిత్రమైన వాదన. ఎందుకంటే మనకి ఇంకా 40-50 ఏళ్ల పాటు ఉన్మాదపు ధోరణులు చాలా తప్పులు చేశాం. అందుకనే రాజ్య వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంతా కుప్పకూరిపోయింది దేశంలో. మన నరసింహగారు పోయి మళ్ళీ అనుకోకుండా ప్రధానమంత్రి ఆయనకు పోటీ ఎన్నికల్లో పోటీ కూడా చేయాలి. ఆపద్ధర్మంగా ప్రధానమంత్రిగా వెళ్ళి ఆయన ముందు చూపు విచక్షణ ఉన్నటువంటి మనిషి కాబట్టి, ప్రపంచాన్ని అర్థం చేసుకున్నాడు కాబట్టి ఒక దీర్ఘకాలంగా ఆర్థికంగా ఈ దేశం కోలుకోవడానికి ఒక బాట వేశాడు. ఎందుకు అవసరమైంది ఆ బాట? అవి తప్పని తేలింది కాబట్టి. ఆ తప్పుల భాగం ఇవన్నీ కూడా. ఒక వ్యాపార సంస్థ ప్రభుత్వంలో భాగస్వామి కావటం ఏంటి? రెండోది, ప్రభుత్వం వ్యాపార సంస్థలను సమానంగా ఉంచి వాటందరూ కూడా మరి సరైనటువంటి పోటీ ఉండేట్టుగా నియంత్రణ చేయాలి. ఆ ప్రభుత్వమే మీరే నడుపుతూ మీరు నియంత్రణ ఎట్లా చేస్తారు? మీరే జడ్జిని మీరే జ్యూరీ ఎట్లా అవుతారు? తప్పు కదా అది. కాబట్టి మౌలికంగా అసలు రాజ్యం పాత్రను గురించి అర్థం చేసుకోవాలి. రెండు విధాన నిర్ణయాలు, రవాణాకి ఏ విధానం కావాలి? ప్రభుత్వం నిర్ణయం చేస్తుంది, హైకోర్టు కాదు, లేకపోతే రోడ్ల మీద కాదు, కార్మికులు కాదు, శాసనసభ ప్రభుత్వం. ఇంకోటి నిర్ణయం చేయడానికి లేదు. అలాగే బస్సులు కొనాలి, బస్సులు ఎక్కడ కొనాలి? అయితే మీలాంటి వాళ్ళు కొంటే మీ బస్సు అరువు తీసుకుంటే మీకు రెంట్ ఇస్తే నాకు బాగా ప్రభుత్వం డబ్బుతో తక్కువ ఖర్చు అయ్యి లాభం వస్తుందా, లేకపోతే మనమే కొంటే మన పన్నుల డబ్బుతో లాభం వస్తుందా? అది విధాన నిర్ణయం. మధ్యలో మీరు నేనెవరు? మన అభిప్రాయం చెప్పచ్చు. నిర్ణయాధికారం శాసనసభకి ప్రభుత్వానికి ఉన్నది. ఈ దేశంలో అస్పష్టత లేదు. అంచేత ఈ మూడు విషయాలను, రాజ్యం పాత్ర, విధాన నిర్ణయాలు, కార్మికుల సమస్యలు మనం జోడించేస్తున్నాం, కలిపేస్తున్నాం. దానివల్ల వచ్చిన తంట, ఒకప్పుడు కంప్యూటర్లు వద్దు అని చెప్పని బ్యాంకర్లు స్ట్రైకులు చేసేవాళ్ళు. మీరు బహుశా చిన్న వయసులో ఉంటారు అన్నాడు, నాకు తెలియదు. అవును, బ్యాంకుల్లో కంప్యూటర్లు వద్దు అని స్ట్రైకులు చేసేవాళ్ళు. అన్ని పార్టీలు మద్దతు ఇచ్చేవి. ఇవాళ చేయమన్నా స్ట్రైకు, మీ ఛానల్లన్నీ మోసపడిపోతాయి కదా. అంటే ఆనాడు ప్రజలకి తమ ప్రయోజనం అర్థం కాలేదు కాబట్టి అలాంటి పిచ్చి నినాదాలు చెల్లినాయి. ఇవాళ ఒప్పుకోం మనం. ఇది కూడా అలాంటిదే. ఇంకా వ్యవస్థలో పరిణతి రాలేదు కాబట్టి మన ఉమ్మడి ప్రయోజనం ఏమిటి? ఒక పోటీ ఆర్థిక వ్యవస్థలు అన్న విషయం స్పష్టంగా అర్థం కాలేదు కాబట్టి ఇంకా కొన్ని అవశేషాలు మిగిలిన్నాయి. దానిలో భాగం ఇది. ఇప్పుడు హుజూర్ నగర్ ఉప ఎన్నికలో విజయం దీనికి ముడిపెట్టచ్చా? కొంతమేరకు. ఇప్పుడు ఉప ఎన్నికలు చాలా ఒక దాని మీద రెఫరెండం జరగదు, కానీ ఖచ్చితంగా ఇది ఒక తీవ్రమైన సమస్యగా ప్రజల దృష్టికి పత్రికల ద్వారా పార్టీల ద్వారా వచ్చినప్పుడు దాని ప్రభావం కూడా ఎన్నికల్లో ఉందని చూపెట్టాలి మనం. ఆ గెలుపు కూడా మరి సరే, మన ఎన్నికల్లో డబ్బు ప్రవాహం ఉంటుంది మన అందరికీ తెలుసు, కానీ డబ్బు ప్రవాహం చేయని వాళ్ళు ఎవరు ఉన్నారా? ఎవరు లేరు. ఒక పార్టీ డబ్బు విసర్జన చేశారా? కాబట్టి ఆ కారణంగా ఎన్నికలు మనం తిరస్కరిస్తే అసలు దేశం ప్రభుత్వాన్ని తిరస్కరించాలి. అవును, అది వ్యవస్థను మార్చుకోవాలి, కానీ ప్రభుత్వ విశ్వసనీయతను మనం దెబ్బకొట్టకూడదు. అది అప్పుడు ప్రజాస్వామ్యం దెబ్బతింటుంది. మరి ఇంత పెద్ద ఎత్తున దాదాపు 40,000 ఓట్ల పైచులకు మార్జిన్ వచ్చి ఉంటుంది అంటే ఖచ్చితంగా ఎంతో కొంత దీని ప్రభావం కూడా ఉందిగా. ప్రభుత్వం స్టాండ్ ఏమిటి, దాని ప్రకారం ప్రజల స్పందన ఏంటి కూడా ఉంది కదా. కాబట్టి దీనివల్లనే మనకి ప్రభుత్వ అభిప్రాయాన్నో ప్రభుత్వవాదంలో ప్రజలు పూర్తిగా ఆమోదించారని కాదు, కానీ ఖచ్చితంగా ఆ ఎన్నికల ఫలితంలో ఇది ఒక కీలక పాత్ర వహించిందనకపోతే మనం మన రాజకీయాన్ని మనం పట్టించుకోవట్లే. అంటే ప్రజాభిప్రాయానికి మనం పరిగణనివ్వట్లేదు. అంటే ఇప్పుడు ఇదే ప్రజల నుంచి కేసీఆర్ నియంత, కేసీఆర్ అహంకారం, కేసీఆర్ దుర్మార్గుడు, ఉద్యమాలు చేసిన వ్యక్తి ఈరోజు ఉద్యమాలను అణచేస్తున్నాడు. అందుకనే మనం రెండు విషయాలు చూడాలి, స్టైల్, సబ్స్టెన్స్ ఇంగ్లీష్ చెప్తారు, మన ధోరణి, మన మౌలికమైనటువంటి ఏ అంశం కోసం, ఏ లక్ష్యం కోసం మనం ఆ పరిమితమైన రంగంలో మనం నిలబడ్డాం. కేసీఆర్ గారు లాంటి వారు ఏంటంటే ఒక భాష, మొదటి నుంచి కూడా ఆయన రాజకీయంలో ఒక ఉద్యమ నాయకుడిగా వచ్చాడు కాబట్టి ప్రజల యాసలో ప్రజలకు అర్థమయ్యే భాషలో నాలాగా నిరంతరం కూడా ఆ పరిధి దాటకుండా ఉండే భాష కాదు అది ఆయన తీరు. ఆ తీరు మంచిదా చెడ్డా అని చెప్పినది ఆయన నిర్ణయం చేసుకోవాలి, మనం నిర్ణయం చేసుకోవాలి, వేరే విషయం. ఆయన ఆమోదిస్తున్నారు, ఆ తీరు మంచిదనే కదా మీరు ఆమోదించారు, ఇప్పుడు మనం గొడవ చేస్తే ఎట్లాగా? కారణంగా ఆ తీరు కారణంగా చెప్పిన వాదన అంచనా వేయకూడదు. వాదనకు వెనకాల ఉన్న వాస్తవాలు ఏమిటి? ఓకే, అది హేతుబద్ధమైనదా కాదా, తర్కం ఏమిటి? కాబట్టి నేను ఇప్పుడు అంచనా వేసేది మనిషిని బట్టి కాదు,
ఆ మనిషి ఎవరు, ఆయన పార్టీ ఏమిటి, ఆయన కొడుకు ఎవరు కూతురు నాకు అనవసరం అంత. అక్కడ మీకు అనవసరం, మీరే నా కుటుంబంలో వ్యయం అందితే అప్పుడు ఆలోచించుకోవాలి. మీకు ఎందుకు దాంతాను, మీకు కావాల్సింది వారు చెప్పేది ఏమిటి, అది వాస్తవమా కదా, మీ కళ్ళకి మీ అనుభవానికి మీకు అర్థమైన వాస్తవమా కదా, రెండు తర్కబద్ధమైందా కాదా, ఈ రెండు బాగుంటే బాగుంది, బాగులేకపోతే బాగలేదు. కేసీఆర్ విషయంలో ఏంటంటే ఆయన భాషని, ఆయన పదజాలాన్ని అవకాశంగా తీసుకుని ఆయన చెప్తున్న దానిలో ఉన్నటువంటి వాస్తవాన్నో లేకపోతే తర్కాన్నో మనం నిర్లక్ష్యం చేయడం పొరపాటు. మీరు మాట్లాడారా కేసీఆర్ గారితో తర్వాత ఏమైనా? లేదు. మీకు మాటలనే ఆ తర్వాత నాకు అందరితో మాట్లాడతాను, వ్యక్తిగతంగా ఎవరితో విరోధం ఉంది, ఎక్కడ పెళ్లికి అక్కడ కలిస్తే నేను ఆయనకి ఇక్కడేం పని అన్నాడు కదా ఆ మధ్యలో. ఇప్పుడు అంటే ఆ తర్వాత నేను ఏమన్నా దాని మీద మాట్లాడాను? లేదు. ఇప్పుడు చెప్పాను కదా కొంచెం నోరు ఆయన ధోరణి. ఇప్పుడు ఆనాడేమో ఆయన నన్ను వ్యతిరేకించారు అనుకున్నారు, లేకపోతే నేను ఆయన వ్యతిరేకించాను అనుకున్నారు, ఈనాడు ఆయన సమర్థిస్తాను అనుకున్నారు, అది తప్పు ఇది తప్పే. ఓకే, ఆనాడు ఆయన వ్యతిరేకించను నేను, ఆ అంశం మీద నేను నా వాదన నేను చెప్పాను, వాస్తవాలు చెప్పాను. మీరు వాస్తవాల మీద వాదిస్తే ఇది వాస్తవంగా జయప్రకాష్ గారు ఎనిమిది కోట్లు ఖర్చు కావట్లేదు, తక్కువ ఖర్చు అవుతుంది, ఇంత ఖర్చు అవుతుందని చెప్పంటే అంకెలు తీసుకురండి చూద్దాం. మీకు జెలసీ అని కూడా అన్నాడు, తప్పలేదు. ఆంధ్ర డెవలప్ కావట్లేదు తప్పు, ఇప్పుడు చెప్పాను కదా. ఇప్పుడు నేను అందుకనే నేను ఎప్పుడు కూడా ఆ రకంగా మనసులో పెట్టుకోను, నేను అదే చెప్పేది అందరిని కోరేది, ఆ స్టైల్ని బట్టి సబ్స్టెన్స్ని మీరు అంచనా వేయబోకండి. ఆ భాష మాట తీరును బట్టి ఆ వెనకాలన్న భావము, దాని వెనకాలన్న వాస్తవాలా కాదా అన్నది మీరు పరిశీలించండి, తర్కం సరైనదిగా పరిశీలించండి. ఇప్పుడు అదే కేసీఆర్ ఆ తర్వాత నేను ఎప్పుడు మాట్లాడలేదు ఆయనతో, వ్యక్తిగతంగా మాకు ప్రత్యేకంగా సంబంధం లేదు, వ్యతిరేకత లేదు. ఇప్పుడు ఎందుకు ఇంత గట్టిగా నేను సమర్థిస్తున్నాను? వండర్ఫుల్. ఈ విషయంలో సో అంశం నేను కారణాలు చెప్తున్నాను, నేను ఊరికే ఇదంతా ఆయన పిడియాదని చెప్పట్లా, ఆనాడు కారణం చెప్పాను. రైతులకు ప్రయోజనం జరగాలి, ఇంతంత ఖర్చు పెట్టి ఎకరాకి 40-50 వేల రూపాయలు ప్రతి ఏడాది ఖర్చు అవుతుంటే ఆ డబ్బుకి రైతుకు వచ్చే ప్రయోజనం 10-15 వేల రూపాయలు మించకపోతే 100 ఖర్చు పెట్టి 20 వేస్తే అదేం పరిపాలన? ఇది సరైనది కాదు. 20 ఖర్చు పెట్టి 100 రావాలని అప్పటికిప్పటికీ నా వాదన. ఓకే, అలాగే ఆర్టీసీలో ఇప్పుడు నా వాదన మీ ముందు స్పష్టంగా చెప్పాను నేను. కాబట్టి ఒక సిద్ధాంతం ఉండాలి, వాస్తవం ఉండాలి, ఒక తర్కం ఉండాలి, అంతే తప్ప వ్యక్తుల మీద రాగద్వేషాలతో చర్చ చేసేది ఈ దేశంలో జరుగుతుంది. ఎందుకంటే మనకి ఇంకా పరిణతి చెందిన ప్రజాస్వామ్యం కాదు. రైట్, ఎలాగోలా ప్రజల్లో కిక్కు రేకెత్తించి, మత్తెక్కించి, ఉద్రేకం రేకెత్తించి దాన్ని ఓటుగా మలుచుకోవటం అనేది రాజకీయం అయిపోయింది. నేను దానికి మొదటి నుంచి పూర్తిగా వ్యతిరేకం, అందరికీ తెలుసు కదా. కాబట్టి అంచనా వ్యవస్థను మళ్ళీ చెప్తున్నాను, భాషను బట్టి, పదజాలాన్ని బట్టి, లేకపోతే తిట్టను బట్టి కాదు, వెనకాల ఉన్నటువంటి వాస్తవాలను బట్టి తర్కాన్ని బట్టి. రైట్, అంటే ఇప్పుడు కేసీఆర్ గారు ఖచ్చితంగా మీ లైన్లోనే ఆలోచిస్తున్నట్టు అనుకోవచ్చా? అలాగే ఆయన లైన్లో నేను ఆలోచిస్తాను అనుకోవచ్చు, మీరు ఎవరి లైన్లో ఎవరు ఈ పరిమితమైన మేరకు ఈ విషయంలో ఆయన గట్టిగా ఒక మౌలికమైన సిద్ధాంతం కోసం నిలబడుతున్నాడు. రైట్, నేను దాన్ని పూర్తిగా సమర్థిస్తున్నాను ఆహ్వానిస్తున్నాను. ఈ దేశం మొత్తంలో కూడా రాజ్యం పాత్ర ఏమిటన్న విషయం మీద ఒక సమగ్రమైన చర్చ కావాలని నేను కోరుతున్నాను. ఒకప్పుడు కంప్యూటర్లు వద్దంటే పార్టీలన్నీ ఎలాగ మద్దతు ఇచ్చినాయో అప్పుడు చర్చ జరగల, గుడ్డ తెచ్చులో బట్టి ఆమోదించాం, కొంత పరిణతి వచ్చింది. ఇవాళ అక్కడ అలాగే రాజ్యం పాత్ర ఏమిటి, అసలు రాజ్యం చేయాల్సిన పని అన్నట్లు విఫలం అయిపోతున్నాం మనం, చట్టబద్ధ పాలన లేదు. దేశంలో 400,000 మంది జైళ్లలో ఉంటే 300,000 మంది శిక్ష పడకుండా జైళ్లలో ఉన్నారు బేదరికం కారణంగా. ఏం చట్టబద్ధ పాలన, ఏం ప్రజాస్వామ్యం ఇది? కోర్టులకు వెళ్తే 20 ఏళ్ళు పడుతుంది, ఏం ప్రభుత్వం, ఏం రాజ్యం? అది ప్రభుత్వం చేయాల్సిన పని, చదువు అందట్లేదు. హైదరాబాద్ తెలంగాణలో 150 మంది పిల్లలకి 14-18 ఏళ్ల వయసు మధ్య గడియారం చూసి టైం చెప్పడం రాదు, ఇవాళ గంట చెప్పగలుగుతున్నారు, 180 మంది నిమిషాలు చెప్పలేకపోతున్నారు. ఏం చదువు అందుతుంది? అది రాజ్యం చేయాల్సిన పని, చేయించాల్సిన పని. ఏం ఆరోగ్యం అందుతుంది? డెంగ్యూ చూసాం కదా మనం, వర్షం వస్తే వరదలు వస్తున్నాయి, మౌలిక సదుపాయాలు లేవు. అది ప్రభుత్వం చేయాల్సిన పని. అదంతా వదిలేసి రవాణా చేయి, లేదా మరొకటి చెయ్యి, వేల కోట్లు దీన్ని తగలయ్యి, మరొకటి ఇచ్చేయి, మా నినాదం, మా ఉద్రేకం ఏమిటిది? ప్రభుత్వం చేయాల్సిన పని, ప్రభుత్వం మాత్రమే చేయగలిగిన చేయవలసిన పనులు ఉన్నాయి. కేసీఆర్ గారు ఈ స్టాండ్ ఇవాళ ఆ చర్చకి దోహదం చేస్తే మనందరికీ నా పన్నుల డబ్బులు, ఎందుకంటే ఎవరి డబ్బులు కాదు ఇది. సుప్రీం హైకోర్టు అనొచ్చు 47 కోట్లు 47 కోట్లు మీ డబ్బు కాదు, నా డబ్బు కాదు, హైకోర్టు కవర్ ఇచ్చారండి అధికారం. దట్స్ వాట్ నేను అదే అడగాలనుకుంటా. చట్టసభకి ఇచ్చాము అధికారాన్ని, చట్టసభకు 2 కీలకమైన అధికారాలు మన వ్యవస్థలో. ఒకటి ప్రభుత్వాన్ని ఏర్పరిచే అధికారం, మామూలుగా చట్టసభలో ఉండొచ్చు ఉండకపోవచ్చు, కానీ మన వ్యవస్థలో చట్టసభ నుంచి ప్రభుత్వం వచ్చింది, చట్టసభ మద్దతు వచ్చింది. కాబట్టి 2 బడ్జెట్, పన్నుల డబ్బులు ఎలా కేటాయిస్తాము, 3 విధానాలు, లేకపోతే చట్టాల రూపకల్పన. ఈ 3 చట్టసభకి ఇచ్చాము, వాళ్ళ పని వాళ్ళు చేయండి, గుర్రం పని గుర్రం చేయాలి.
ఇంకోటి చేయకూడదు. మీరు హైకోర్టు వ్యాఖ్యలు చూస్తే ఆశ్చర్యం అనిపిస్తున్నారు. అంటే అందుకని ఇప్పుడు మనకి కేసీఆర్ గారిని మీరంటే ఎట్లాగా, పరిణతి అనేది సంయమనం అనేది అన్ని స్థాయిల్లో పౌరులకు ఉండాలి, పత్రికలకు ఉండాలి, పార్టీలకు ఉండాలి, ప్రభుత్వానికి ఉండాలి, అధికారులకు ఉండాలి, కోర్టులకు ఉండాలి, అన్ని చోట్ల కూడా. ఈ అదుపు తప్పి ఆ సందర్భాన్ని బట్టి రచ్చగొట్టేటువంటిది లేకపోతే ఆ సెన్సేషనలిజం అనేది మనకి సమాజంలో అలవాటైపోయింది. ఇది మంచి ధోరణి కాదు. నాకు ఆశ్చర్యంగా అనిపిస్తుంది వాళ్ళ స్టేట్మెంట్ చూస్తుంటే. నేను చెప్పాల్సింది చెప్పాను. ఇప్పుడు కోర్టులను ఎవరు ఎన్నుకోలే, ప్రపంచంలో ఎక్కడైనా సరే ఎన్నుకున్న వాళ్ళకే మాత్రమే ప్రజాస్వామ్యంలో చట్టాలు విధానాలు రూపొందించే అధికారము బాధ్యత, డబ్బుల్ని ఎక్కడ ఎలా ఖర్చు పెట్టాలని నిర్ణయించే బాధ్యత ఉన్నాయి. ఇంకెవ్వరికీ లేవు. కాదని కోర్టులు చెప్పను, రాజ్యాంగంలో ఏ రకంగా చెప్పారో నాకు చెప్పను. కోర్టుల పని కోర్టులు, కోర్టులకు చాలా విశిష్టమైన పాత్ర ఉంది. వాటి స్వతంత్ర ప్రతిపత్తిని ప్రాణవడ్డీ కాపాడుకోవాలి ప్రజల స్వేచ్ఛ కోసం. అక్కడ చేయవలసిన పని చాలా మిగిలి ఉన్నది. 3 కోట్ల కేసులు అపరిశుభ్రంగా ఉన్నాయి. జైళ్లలో లక్షల మంది మగ్గుతున్నారు, విచారణ లేకుండా మగ్గుతున్నారు. లక్షలాది మంది ఈ దేశంలో నేరాలు చేసి తప్పించకపోతున్నారు. నేర పరిశోధన సరిగ్గా లేకపోవడం చేత, కోర్టుల విచారణ సరిగ్గా లేకపోవడం చేత చాలా చేయాల్సిన పనులు ఉన్నాయి. మన పని మనం సమగ్రంగా చేద్దాం, వాళ్ళ పని వాళ్ళని చేయనిద్దాం. చేయకపోతే రాజకీయ పార్టీలు ఉన్నాయి, ప్రజలున్నారు, పత్రికలు ఉన్నాయి. అందుకోసమే ప్రజాస్వామ్య ప్రక్రియ ఉన్నది. రైట్. మరి జగన్, జగన్ ఎందుకు ఈ డెసిషన్ తీసుకున్నారు? అది పొరపాటు నానాడు చెప్పాను. రాజకీయంగా ఇప్పుడు ఏమిందంటే ఓట్ల కోసం అని చెప్పని ఏ రంగంలో అయినా సరే సంఘటిత రంగ వర్గంలో 100,000 మందో 50,000 మందో కదిలిస్తే వాళ్ళు ఓట్లు పోతాయేమో అని చెప్పని ఒక రాచరిక ధోరణి మనకు వచ్చేసింది. ఓకే, మీరు చెప్పారా జిందాబాద్ అన్నారు, దాని ఇచ్చాను, మీకు ఇచ్చేస్తున్నా, నేను దానం ఇచ్చేస్తున్నా. ఇది సరైనది కాదు. ఉదాహరణకి చాలా రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్తో సహా ఒక స్టాండ్ తీసుకున్నారు, దాన్ని చల్లల. దీన్ని కేంద్ర ప్రభుత్వాన్ని మనసారా నేను ఈ విషయంలో వారిని అభినందిస్తున్నాను. కాలక్రమేణా మనకి జీతాల భారం ఎంత పెరుగుతుందో, ప్రభుత్వంలో జీతాలు విపరీతంగా పెరుగుతున్నాయి. మార్కెట్తో పోలిస్తే అదే పనికి జీతాలు 3-4 రెట్లు ఉంటున్నాయి. సరే, అది ఒక విషయం పక్కన పెట్టండి. జవాబుదారీతనము పని జరుగుతుంది లేదా, పెన్షన్ల భారం పెరిగిపోతుంది. పూర్వకాలం 60-70 ఏళ్ళు బతికి గొప్ప బతికినట్లు, ఇవాళ 80-90 ఏళ్ళు అందరూ బతుకుతున్నారు. రిటైర్మెంట్ తర్వాత 30 ఏళ్ళ పాటు మనం పోషించాల్సి వస్తుంది వాళ్ళని, వాళ్ళ కుటుంబాలని, వగేరా వగేరా. వాళ్ళు జీతం డబ్బులు 10,000 వస్తే కాలక్రమేణ ఇండెక్స్ లింక్డ్ పెన్షన్స్ కాబట్టి 30,000, 40,000, 50,000 రూపాయలు పెన్షన్లు వస్తున్నాయి. నాకు సంతోషం కలగచ్చు పెన్షన్ వస్తుందని, కానీ పన్ను కట్టే వాళ్ళకి ఏ ఫలితం వస్తుంది? కాబట్టి జాతీయ స్థాయిలో అన్ని పార్టీలు కలిసి, అన్ని రాష్ట్రాలు కలిసి కేంద్ర ప్రభుత్వంతో కూర్చుని ఇక నుంచి కొత్తగా ప్రభుత్వంలోకి మనం తీసుకునే వాళ్ళందరికీ ఈ పెన్షన్ పథకం వర్తించకుండా నూతన పెన్షన్ విధానము అన్నారు. ఏం చేశారు, ప్రతి నెల మీరు మీ జీతంలో కొంత భాగాన్ని పెన్షన్ కోసం ఫండ్ కోసం పెట్టండి, ప్రభుత్వం మీ జీతం కాకుండా అదనంగా కొంత డబ్బుని ఆ పెన్షన్ ఫండ్లో పెడుతుంది, దానిలో వచ్చిన ఆదాయం మీకు పెన్షన్గా వస్తుంది. అంటే ఏంటి, వచ్చే తరానికి ఇప్పటి మన పని భారం ఉండదు. ఓకే, రైట్. మన పిల్లల మీద భారం పెట్టడం భారతీయ సాంప్రదాయం కాదు. మన సాంప్రదాయం మనం కష్టపడి మనం తిన్నా తినకపోయినా మన పిల్లలకి సౌకర్యాలు పెంచడం, సంపద పెంచడం మన దేశం. మన ఏ కులమైనా ఏ మతమైనా ప్రాంతమైనా మన దేశంలో అందరికీ ఉన్న ఒక్కటే గొప్ప లక్షణం ఏంటి, మన పిల్లల కోసం ప్రాణాలు ఇస్తాం. కానీ మన ప్రభుత్వం ఈ వ్యాలెట్ కోసం రేపటిని తగలెడుతోంది. ఇది సరైనది కాదని చెప్పని గుర్తించి ఆ పద్ధతిని పెట్టారు. సహజంగానే కొంతమందికి ఇబ్బంది ఉంటుంది. ఇప్పుడు నాకు 50,000 వచ్చేది, 50,000 తగ్గింది అనుకోండి, గ్యారంటీగా వచ్చేది నాకు కావాలని ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. నేను ఆశపడటం తప్పు కాదు. ఈ పన్ను నుంచి జీతాలు తీసుకునే వాళ్ళ కోసం మాత్రమే ప్రభుత్వం ఉంటే దేశం ఏమవుతుంది? ఈ పార్టీలు వాళ్ళు ఏం చేశారు, ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం అధికార పార్టీతో సహా ఎలక్షన్ టైంలో మేము దాన్ని రద్దు చేస్తామని చెప్పన్నారు. అంటే మీరేమైనా ఆలోచించారా? ఒక పక్కనేమో ప్రజల కోసమే మా గుండెలు ఉన్నాయంటారు, ప్రజల భవిష్యత్తు బాగుచేయడం కోసం అని చెప్పంటారు. మరో పక్కనేమో సంఘటిత రంగంలో కొద్ది మంది ప్రయోజనం కోసం ప్రజల దీర్ఘకాల ప్రయోజనం బలపెడుతున్నారు. అదృష్టం కొద్దీ ఈ కేసులో కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం గట్టిగా నిలబడింది, ఎట్టి పరిస్థితుల్లో దీన్ని మార్చేది లేదు అని చెప్పని. కానీ అప్పుడు మోదీ తప్పవుతారా? బీజేపీ వారు ఇక్కడ గొడవ చేస్తున్నారు, మోదీ గారు స్టాండ్ తప్పాల కరెక్ట్ అండి, నిఖార్సుగా చెప్తున్నాను, ఎవరు కాదన్నా కూడా నేను కరెక్ట్ అని చెప్తున్నాను. దేశ ప్రయోజనాలు, మన సామాన్య ప్రజల ప్రయోజనాలు, రెక్కాడితే డొక్కాడనే సామాన్యులు, పుట్టుకతో అసమానత గురేటువంటి సామాన్యులు, పిల్లలకు తెలివితేటలున్నా కూడా చదువందక మగ్గిపోతున్నటువంటి లక్షలాది కుటుంబాలు, ఎవరిని యాచించకుండా ఏమీ అందరిని దోచుకోకుండా 10 మందికి అమ్మో పనో సేవ చేసో సంపాదన జీవితం గడిపేటువంటి వాళ్ళు, ఆరోగ్యవంతకు అలమటించేవాళ్ళు, అనారోగ్యం ఖర్చుల వల్ల కుటుంబాలు అప్పులు పాలయ్యేవాళ్ళు, ఈ కోట్లాది మంది పన్నులు కట్టి ఎంతో ఆశలతో ప్రభుత్వాన్ని ఏర్పరుస్తున్నారు. ప్రభుత్వాల బాధ్యత ఓటేశాక వీళ్ళ పని అయిపోయింది మళ్ళీ ఓటు దాకా
వీళ్ళకి గొంతు లేదు, పాపం వాళ్ళ ప్రయోజనాలు వాళ్ళకి సరిగ్గా అర్థం కావు. అమాయకులు కాబట్టి గొంతున్న వాళ్ళు తెలివి ఉన్న వాళ్ళ కోసమే పనిచేస్తాము, వాళ్ళకే అన్ని కట్టబెడతాము, వీళ్ళ చావులు చేస్తారు, అవసరమైతే తాయిలాలు వేస్తాం కొన్ని చిన్న చిన్నవి. ఇది దేశంలో జరుగుతుంది. ఇది ఆగాలి. నేను నిండు మనసుతో చెప్తున్నాను, కోపం లేదు. నేను ప్రభుత్వంలో పనిచేసిన వాడిని, ఉద్యోగ వర్గా నేను చెందినవాడిని, ఉద్యోగులతో ఎప్పుడు సత్సంబంధాలు ఉన్నవాడిని. నేను ఏ ఉద్యోగంలో ఉన్నా కూడా ఎక్కువ తక్కువ చూడాలి. నేను కలెక్టర్ని కావచ్చు, సెక్రటరీ కావచ్చు, ఎండీ కావచ్చు, సామాన్య ఉద్యోగిని సైతం నాతో సమానంగా నిరంతరం చూస్తాను. ఎవరినైనా ఒక్కసారి నేను సవాల్ చేస్తున్నాను, ఏనాడన్నా చిన్న అహంకారం కానీ లేకపోతే పెరుస్తానం కానీ చూపెట్టాను చూడండి. ప్రేమతో చెప్తున్నాను, మన సమాజాన్ని మనం ధ్వంసం చేసుకుని నేను బాగుపడాలనుకుంటే అది బాగుపడే సమాజం కాదు. కాస్త సంయమనం కావాలి. మీ ప్రయోజనాన్ని మీరు కాపాడుకోండి, మన ప్రయోజనాలు మనం కాపాడుకుందాం. కానీ ఈ దేశంలో కోట్ల మందికి భవిష్యత్తు రేపేమిటో అగమగ్రంచనంగా ఉంది. వాళ్ళ కోసం ఈ పరిపాలన, ఈ ప్రభుత్వం. అందుకోసం నేను పోరాడేది రాజ్య వ్యవస్థ ఏం చేయాలని చెప్పన్నది. ఆంధ్రప్రదేశ్లో అంటే మన వాళ్ళు చెప్తున్నారు జగన్కి మీరే బ్యాక్ బోన్ అని, మీరే సలహాదారని. ప్రభుత్వం ఏమన్నా గనక సలహాలు సూచనలు కోరితే మనందరం బాధ్యతకు పౌరులుగా అది ఎప్పుడు అడగపోయినా ఇస్తాను. నేను ఏమైనా ఎవరు అడిగారు నన్ను, జీవితం అంతా దానికి ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం, అంకితం చేసుకున్నాం. ఏమి ఆశించకుండా సమాజంలో మంచి సమాజ నిర్మాణం కోసం మనందరి బాధ్యత ఉందని నమ్మేవాడిని కాబట్టి అది ఇస్తాం. కానీ ఎవరెవరికి బ్యాక్ బోన్ కాదు, చాలా పొరపాటు. ఏ ప్రభుత్వమైనా ఏ పార్టీ అయినా కూడా సత్సంకల్పంతో ముందుకొస్తే వాళ్ళకి సూచనలు ఇవ్వడం మన బాధ్యత. వాళ్ళు అధికారం ఉందా లేదా చూడకుండా మంచి అయితే దాన్ని స్వీకరించడం, మంచి కాబట్టి తిరస్కరించడం వాళ్ళ బాధ్యత. ఓకే, అంటే మిమ్మల్ని అప్రోచ్ అయ్యారా అంటే మీకు సలహాదారు? వ్యక్తిగతంగా ముఖ్యమంత్రి స్థాయిలో సహజంగా అప్పుడప్పుడు అధికారులు మాట్లాడుతుంటారు, వారు ఏమన్నా కోరితే వారికి సూచనలు ఇస్తాం. కొన్ని సందర్భాల్లో కోరకుండా కూడా సూచనలు ఇస్తున్నాను, వాళ్ళకి ఉత్తరాలు పంపిస్తాను, ముఖ్యమంత్రి గారు పంపిస్తున్నాను, గతంలో పంపించేవాడిని అన్ని రాష్ట్రాలు పంపిస్తాను, దేశంలో జాతీయ స్థాయిలో పంపించాను, పంపిస్తుంటాను. ఏ మేరకు పరిశీలిస్తారు అది వాళ్ళ ఇష్టం. ఎందుకంటే వైఎస్ గారితో కూడా మీకు చాలా ప్రత్యేక అనుబంధం ఉండేది. మనకి ప్రజాజీవనంలో వ్యక్తిగతంగా మన ఎవరికి వైరుధ్యం లేదు. నేను ఎప్పుడు ఆ మాట చెప్పేది రైట్, మీ చెప్పిన అభిప్రాయంతో నేను ఏకీభిప్రాయం చెప్పవచ్చు, కానీ మీతో నాకేమీ గొడవ లేదు. రెండు, మీ అభిప్రాయం నాకు నచ్చకపోయినా కూడా మీకు అది చెప్పే స్వేచ్ఛను నేను పూర్తిగా ప్రాణం వంటి కాపాడుతాను. ప్రజాస్వామ్యానికి రెండు ప్రాణం. మీరు నచ్చంది మీరు చెప్తున్నారు కాబట్టి శ్రీనివాస్ మీరు నోరు మోయండి అని చెప్పనేది ప్రజాస్వామ్యం కాదు. రెండోది, మీరు చెప్పేది నాకు అంగీకారం కాదు కాబట్టి మనందరికీ రామరామ్ అనేది ప్రజాస్వామ్యం కాదు. ఇప్పుడు ఇంకా కొత్తగా ఇప్పుడు తాజాగా వస్తున్న ఒక రూమరా, అదేంటో అర్థం కావట్లేదు, హైదరాబాద్ని యూటీ చేయబోతున్నారు. హైదరాబాద్ ఎందుకు వచ్చింది ఇప్పుడు? అన్ని ప్రాంతాలను ఒప్పించడం కోసం కొంతకాలం పాటు యూటీ అనే ప్రతిపాదన వచ్చిన మాట వాస్తవం. ఇక అయిపోయిందండి, ఇప్పుడు కొత్తగా వస్తుంది. రెండు మూడు రోజుల నుంచి విస్తృతంగా గత హుజూర్ నగర్ ఎన్నికలు అప్పుడైతే చాలా ఎక్కువగా. రెండు విషయాలు గమనించాలి. ప్రజల అనుమతి లేకుండా ఒక రాష్ట్రాన్ని లేక రాష్ట్రంలో భాగాన్ని ఏకపక్షంగా యూటీగా చేయడం నా దృష్టిలో రాజ్యాంగ విరుద్ధం. నేను జమ్మూ కాశ్మీర్ విషయంలో కూడా అదే స్టాండ్ తీసుకున్నాను. ఇప్పుడు యూటీని రాష్ట్రంగా పెంచవచ్చు ఫెడరల్ వ్యవస్థలో, దానికున్న స్వయం పాలన హక్కుని పెంచవచ్చు, కానీ స్వయం పాలన ఉన్న రాష్ట్రాన్ని మీరు కేంద్రం లాగేసుకోవటం అనేది ఫెడరల్ వ్యవస్థకు విరుద్ధం. కాబట్టి సిద్ధాంతరీత్యా సరైంది కాదు. రైట్, సిద్ధాంతరీత్యా సరైంది కాదు, కానీ నిలదొక్కుకోవడం కోసం ఆ ప్రతిపాదన ఏమన్నా వస్తే, ఉదాహరణకి రెండవ రాజధాని అంటున్నాను, నిజంగా అలాంటి ప్రతిపాదన కనుక కేంద్ర ప్రభుత్వం అనుకున్నట్టయితే దేశంలో ఏకాభిప్రాయం వస్తే, ఇప్పుడు మీరు ఆ ప్రతిపాదన కనుక బెంగళూరు వాళ్ళు మా సంగతి ఏంటంటారు, చెన్నై వాళ్ళు మా సంగతి ఏంటంటారు, హైదరాబాద్ మణిబుద్ధిని మనం అంటాం, సహజం కదా, మంద మనకి బాగుంటుంది. మొత్తం దేశం ఒక అంగీకారానికి రావాలి ప్రతిపాదన విధంగా వస్తే. ఆ ప్రతిపాదనలో భాగంగా దీనివల్ల మనం లాభ నష్టాలు అంచనా వేసుకుని ఇది బాగుంది, మన వల్ల నష్టం కంటే లాభం ఎక్కువ ఉందంటే అప్పుడు మనం అందరూ ఒప్పుకోవచ్చు. కానీ అది మనం ఒప్పించాలి. ఆనాడు రాష్ట్ర విభజన జరిగినా ఈనాడు ఇంకో ప్రతిపాదించిన ఎప్పుడు ఒకటే స్టాండ్ అక్కడ, ఆనాడు ఒక స్టాండ్ ఈనాడు ఒక స్టాండ్ ఉండదు. ఆనాడు తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు నేను తెలంగాణ ప్రజలు కోరుకుంటే రానివ్వండి, కానీ బలవంతంగా చేయడం కాదు, ప్రజల మధ్య ఒప్పందం లేకుండా చేయడం తప్పు. దీనికి అప్పటి ఇప్పటికి నేను కట్టుకోరు అంటే విభజనని వ్యతిరేకించారు కదా. అప్పుడు మీరు విభజనని వ్యతిరేకించారు. నిజమైన పరిష్కారం అధికార వికేంద్రీకరణలో ఉంది, స్థానిక ప్రభుత్వాన్ని బలపేతాన్ని చేయండి అన్నాను. ఇప్పుడు ఒక రాజకీయ సమస్య వచ్చింది కాబట్టి విభజన చేయాలని చెప్పంటే మిగతా రాష్ట్రాల్లో చేసినట్టుగా రెండు ప్రాంతాల్లో అందరినీ కూర్చోబెట్టి చట్టసభను కూర్చోబెట్టి ఒక ఒప్పందం సాధించండి, అంగీకార యోగ్యం చేయండి, అంతేగానీ బలవంతంగా మీరు ఢిల్లీ నుంచి చేయొద్దు అన్నాను. నా స్టాండ్ అప్పటికిప్పటికి ఒకటే, అలాగే సేమ్ స్టాండ్ ఇప్పుడు కూడా. ఇప్పుడు ఏం తెరిటంటే మీరు ఎవరు చేయడానికి, ఈ రాష్ట్రం ఒప్పుకోవాలి, ఈ ప్రజల్ని ఒప్పించాలి, దానికి ఒక కారణాన్ని మీరు చూపెట్టాలి. ఈజీయే కాదా అన్నది వాళ్ళ ఆలోచన బట్టి ఉంటుంది. జమ్మూ కాశ్మీర్లో అలవగ్గా చేసి పారేశారు కదా, అది మాత్రం చేయదు కరెక్ట్ కాదు. ఈజీ అవటం వేరు, వాళ్ళ దృష్టిలో సబబు కావటం వేరు, రాజ్యాంగబద్ధం కావటం. నా దృష్టిలో రాజ్యాంగబద్ధం కాదు, ఇంకోటి రాజ్యాంగబద్ధం అనొచ్చు. ఒక ఫెడరల్ వ్యవస్థలో ఒక రాష్ట్రాన్ని కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చడం అనేది
నా దృష్టిలో అది ఫెడరల్ వ్యవస్థకు విఘాతం. ప్రపంచ చరిత్రలో అలాంటి సంఘటనలు జరగలేదు అసలు. అంటే ప్రజాస్వామ్యవాదులంతా దాన్ని ఒప్పుకోరు, కానీ బీజేపీ అలాంటి ప్రయత్నం ఏమైనా చేస్తుందా? అలాంటి ఒక ప్రతిపాదన అంటూ ఉంటే మీరు చెప్పారు, రెండవ రాజధాని దక్షిణాదిని కూడా మనకి ఒక పూర్తి అంతా ఢిల్లీకి అవసరం లేకుండా ఉండాలి, దానిలో భాగంగా చేస్తాం, దీనివల్ల మనకి ఈ లాభాలు ఉన్నాయి, ఈ ఇబ్బందులను దీనిలో సవరిస్తామని కొంత కూర్చున్నట్టయితే తప్పకుండా మనం ఆలోచించవచ్చు. అంతేగాని ఏకపక్షంగా మనతో ప్రమేయం లేకుండా మేము చేసేస్తాం, తాంబూలు అడిచేస్తాం, తన్నుకుచామని అంటే అది ఫెడరల్ వ్యవస్థ కాదు. రైట్ రైట్. ఇక ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ప్రత్యేక హోదా అనే నినాదమే మర్చిపోయినట్టున్నారు జగన్. ఎలక్షన్ల కోసం పనికొచ్చింది వాళ్ళకి వీళ్ళకి అంటే అదే. అందుకనే మనం ఈ ఆవేశపూరిత రాజకీయం ఉందే, ఆలోచనపూరిత రాజకీయం కాకుండా ఎలక్షన్లో వేడి పుట్టించవచ్చు, ఓట్లు అటు ఇటు రాల్చవచ్చు, చివరికి మన జీవితాలు మారవు. అందుకే నేను అలాంటి వాళ్ళని చెప్పేది హృదయ ప్రధాన రాజకీయం కాదు, కొంచెం ఆలోచన ప్రధానం. నా స్వప్రయోజనం ఏమిటి, నా కుటుంబానికి ఏమిటి, మన ఉమ్మడి ప్రయోజనం ఏమిటి, మన రాష్ట్రానికి ఏమిటి, మన దేశానికి ఏమిటి, ఆ ప్రయోజనాన్ని అర్థం చేసుకునే రాజకీయం నడపాలి. కేంద్రీకరించిన వ్యవస్థలో ప్రయోజనం అర్థం కావట్లేదు కాబట్టి జనానికి కులమో మతమో ప్రాంతమో మరొకటో రెచ్చగొట్టేసి ఉన్మాదాన్ని ఉద్వేగాన్ని పెంచి ఓటు బ్యాంకులుగా మార్చుకుంటున్నారు. ఇవన్నీ దానిలో భాగాలు. సో ఇక ఎప్పటికీ రాదు హోదా. నేను దాని మీద చాలా సందర్భాల్లో చెప్పాను, ప్రత్యేక హోదా ఒక మంత్రం కాదు. చట్టబద్ధంగా ఆంధ్రప్రదేశ్కి నిర్దిష్టమైన అంశాల్లో ఏమేమి రావాలో మనకు ఉంది. దాని మీద నేనే ఒక నిపుణుల కమిటీ ఏర్పాటు చేసి నిష్ణాతులైన వాళ్ళు, పార్టీలకు అతీతమైన వాళ్ళు, ఆర్థికవేత్తలు, న్యాయ కోవిదులు, పరిపాలనా దక్షులు, తెలుగు వాళ్ళు కాకుండా జాతీయ స్థాయి నుంచి నలుగురు జాతీయ స్థాయి నిపుణులు, ఇంకా మనకు మనం చెప్పుకోవటం మనకు అన్నీ కావాలంటాం మనం, ఎవరైనా అంతే కదా, ఏ రాష్ట్రమైనా కూడా. కానీ మన రాష్ట్రాలు కానీ చందని వాళ్ళు నిజాయితీగా చూసి ధర్మం చెప్పాలి, వాళ్ళకి బోళ్ళంతా విశ్వసనీయత ఉండాలి, ఒక స్థాయి ఉండాలి. అలాంటి స్థాయి గల నలుగురు మహోన్నతులైనటువంటి వ్యక్తులు, మరి వైకే అలక్ గారు 30 ఏళ్ల క్రితం ఆయన కేబినెట్ మంత్రిగా చేశారు, 40 ఏళ్ల క్రితం ఆయన అధ్యక్షతన వారు కూడా కూర్చొని నిర్ధారణ చేశారు. దాని ప్రకారం నిర్దిష్టంగా ఏ అంశం కింద ఎంత రావాలి, ఏం కావాలని చెప్పి స్పష్టంగా మేము ప్రకటించున్నాం. అది అందరికీ పబ్లిక్ డాక్యుమెంట్, అది రాష్ట్ర ప్రభుత్వానికి పంపించాం, మరి అన్ని పార్టీలకు పంపించాం, అందరూ శాసనసభ్యులకు పంపించాం. ఆ డాక్యుమెంట్ ఎవరికి కావాలో అందించడానికి సిద్ధంగా ఉన్నాం. ఆర్థిక మాంద్యం అందరినీ భయపెట్టిస్తుంది, ఎవరికి అర్థం కావట్లేదు ఏం జరుగుతుంది అనేది ఉందా, అది సామాన్యుడి వరకు తాకుతుందా ఏంటి అసలు? అది ఆర్థిక ప్రగతి రేటు మనలాంటి దేశంలో, అంటే మన పేద దేశం, 1000కి చేరాలంటే మనం 100 స్థాయిలో ఉన్నాం, 1000 వచ్చేదాకా మనం చాలా తక్కువలో ఉన్నాం. అదే 800కి వచ్చిన వాడికి 800 నుంచి 1000కి వెళ్ళటం అంత తేలిక, అది కొంచెం స్లో అవుతుంది. 100లో ఉన్నప్పుడు వేగంగా పెరగాలి. అందుకని భేద దేశాలు సరిగ్గా చేసుకుంటే వేగంగా పెరుగుతాయి. ఓకే, కొంతకాలం పాటు కొంత వేగాన్ని చూపెట్టాం, కానీ మౌలికంగా పునాదులు సరిగ్గా వేసుకోవాలి. కొన్ని స్వల్పకాలికమైన సమస్యలు, కొన్ని దీర్ఘకాలికమైన సమస్యలు. స్వల్పకాలికమైన ఏమిటి, 2-3 ఉన్నాయి. ఉదాహరణకి విదేశాల నుంచి పెట్టుబడులు, మన దేశంలో పెట్టుబడి పెట్టే వాళ్ళ మీద పన్నుల భారాన్ని మరీ పెంచేసి ఇక్కడ పెట్టుబడులు ఎందుకు అని విరక్తి కలిగించారు. దానివల్ల పన్నుల ఆదాయం రాలా, పెట్టుబడులు ఆగిపోయినాయి. అది విజ్ఞతగల పని కాదు. వ్యాపారంలో పోటీకి తట్టుకుని ఉపాధి కలిగించి సేవల వస్తువులు మనకు అందజేస్తేనే ఉపాధి, ఉత్పత్తి, ఆదాయం. మీరు డ్రామాలతో ఉపన్యాసాలతో ఆదాయాలు రావు. దాన్ని మనం నరుక్కుంటే కోడిగుడ్లు పెట్టే బంగారు గుడ్ల బాతుని మనం చంపేస్తే ఉపయోగం లేదు. రెండోది, చట్టబద్ధ పాలన చాలా గందరగోళంగా ఉండబట్టి మిగతా విషయాల్లో చాలా గందరగోళం పక్కన పెట్టండి. వ్యాపారానికి సంబంధించి ఉదాహరణకు చిన్న విషయం చెప్తాను, ఆర్బిట్రేషన్ ఉంది. ప్రధాని కోర్టులకు పోకుండా మీకు నాకు వ్యాపార సంబంధాలు ఉంటే, మనకి ఏదన్నా చిన్న సందర్భంలో తేడా వస్తే దాన్ని కోర్టులకు పోకుండా ఒక ఆర్బిట్రేషన్కి మీరు ఒకరిని నేను ఒకరిని ఎంపిక చేసుకుని ఒకరు ఇండిపెండెంట్గా వచ్చి వారు కూర్చొని నిర్ణయం చేస్తే అది ఫైనల్ అవుతుంది. చాలా వేగంగా జరుగుతుంది, న్యాయంగా జరుగుతుంది, మనకు నమ్మకం ఉంది వ్యవస్థ. మనం మన దేశంలో ఏం చేశారు, పిచ్చిగాను. మన దేశంలో ఆర్బిట్రేషన్ అయినట్టయితే అది ఫైనల్ అండ్ బైండింగ్ కాదు, మళ్ళీ కోర్టులు ఎప్పుడైనా దాన్ని ఓపెన్ చేయొచ్చు, 20 ఏళ్ళు పడుతుంది. అసలు కోర్టులో జాప్యం ఉండకూడదని ఆర్బిట్రేషన్ పెట్టారు. ఎందుకు, ఒకటి భారతదేశంలో అన్ని ప్రయత్నాలు చేసి ఇవన్నీ అయిపోయిన తర్వాత మాత్రమే అంతర్జాతీయ ఆర్బిట్రేషన్ కావచ్చు. దీంతో కొన్ని 100,000 కోట్ల రూపాయలు పెట్టుబడి భారతదేశంలో రావాల్సింది ఆగిపోయింది. ఏమైనా వివాదం వస్తే డబ్బులు చిక్కుకుపోతే మనకెందుకు గొడవని. అలాగే రిట్రోస్పెక్టివ్ ట్యాక్స్ ఒకటి పెట్టారు, అది గత ప్రభుత్వమే చేసింది, యూపీఏ ప్రభుత్వమే, ప్రణబ్ ముఖర్జీ గారు ఆర్థిక మంత్రిగా ఉండగా వోడాఫోన్ కేసులో. దాంతో ఇప్పుడు చట్టం ఎలా ఉన్నా దీని ప్రకారం మనం నిర్ణయాలు చేసుకుంటే వాడు ఎప్పుడే పాత కాలానికి వర్తిస్తున్న కొత్త చట్టం చేయొచ్చు, మన పీకరామే వస్తే మనకెందుకని ఓడబెట్టారు. అట్లాగే ఇప్పుడు టెలికాం కంపెనీలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నాయి, చాలా తక్కువ ఖరీదుకి ప్రపంచంలో ఇస్తున్నాయి. దానికి మనం పిచ్చి రూల్స్ పెట్టేసి 92,000 కోట్లు మీరు పే చేయమన్నారు, వాళ్ళకి డబ్బులు పే చేయడం లేదు, మొత్తం ఈ సెక్టర్ నాశనం చేసే పరిస్థితి తీసుకొచ్చి, ఇట్లాగా ప్రభుత్వం చేపడుతున్న విధానాలు వ్యాపారానికి అనుగు లేకుండా పెట్టుబడులు ఆపిపోతున్నాయి. అది దాన్ని గట్టిగా పరిష్కరించాలి. ఇక మూడోది,
సర్వవేగంగా మనకి డిమాండ్ పెంచాలి, పెట్టుబడులు పెంచాలంటే మొన్న కార్పొరేట్ ట్యాక్స్ తగ్గించారు, సంతోషం. అంతేకాకుండా మనకి డిమాండ్ పెరిగేట్టుకు ఏర్పాటు చేయాలి. ప్రతి చేతులు డబ్బు వచ్చేట్టు అంటే పన్నులు తగ్గించగలరా, మిగతావి నా చేతులు డబ్బు వచ్చేట్టు చేయగలరా, ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ లాంటి చట్టం మరి ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టి సామాన్య చేతులు డబ్బులు పంపించగలరా, ఆ డబ్బులు డిమాండ్గా మారి స్టిమ్యులేట్ చేయగలవా, ఇవన్నీ తాత్కాలికంగా చేయవలసినవి, వెంటనే చేయవలసినవి. దీర్ఘకాలికంగా మౌలికమైన సమస్యలు ఉన్నాయి, మౌలిక సదుపాయాలు అధ్వాన్నంగా ఉన్నాయి, మనం చెప్పనక్కర్లేదు, ఎట్లా ఉన్నాయి, బాగున్నాయి, నిన్నటికంటే బాగున్నాయి, కానీ ప్రపంచంతో పోలిస్తే తక్కువ తక్కువ ఉన్నాయి. పెట్టుబడి పెట్టేవాడు ప్రపంచంతో పోలుస్తాడు, నిన్నటికంటే బాగుందని మనం సంకలు గుద్దుకుంటే వాడు సంకలు గుద్దుకోడు, వాళ్ళకి అవసరం మనకు అద్భుతంగా ఉంది, వాడికి అద్భుతంగా కనిపించట్లా కనిపించదు, ఎందుకంటే అద్భుతంగా లేదు ప్రపంచ స్థాయిలో చూస్తే. అట్లాగే మన కార్మిక చట్టాలు 47 చట్టాలు ఉన్నాయట, దిక్కుమాలినవి. ఉద్యోగాలను సృష్టించేది కాకుండా ఉద్యోగం ఇవ్వకుండా ఉంటే బాగుందని చెప్పి వాడిని ప్రోత్సహించే చట్టాలు తయారు చేశాం మనం. అసంఘటిత రంగాన్ని పెంచి సంఘటిత రంగాన్ని చంపేస్తున్నాం, అది రాకుండా చేస్తున్నాం, అది పెరగకుండా, ఇది పెరగాలి. ఇది పెరగాలంటే కార్మికులు ఎక్కువ రావాలి, రావాలంటే కార్మిక చట్టాలు సవరించాలి, అలాగే భూమి, అలాగే బ్యాంకులు, అన్ని ప్రభుత్వం చేతుల్లో పెట్టు కూర్చున్నారు. ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అని చెప్పంటారు, దాన్ని మార్పు ఒకరో చేయలేరు, కానీ కనీసం ఒక రోడ్ మ్యాప్ ఇచ్చి వచ్చే 5 ఏళ్లలో ఇచ్చేస్తున్నా నమ్మబలికి పరిస్తుండాలి. ప్రభుత్వానికి వనరులు కావాలి కాబట్టి దుబారా ఖర్చులు తగ్గించడము, ఈ ప్రభుత్వ రంగ సంస్థలు ఎందుకంటే అమ్మేయచ్చు కదా, నాశనమైన తర్వాత అమ్మేయడం ఎవరు కొనగలరు, ఎయిర్ ఇండియా ఉంది, కొనాలన్నా కొనేవాడు లేడు, అమ్మన్నయ్యని మన అంటున్నాడు ముత్తుకుంటే అమల, ఇప్పుడు కొనేవాడు లేడు, ఎందుకు తగలట్టి వేల కోట్లు లక్షల కోట్ల మీద పెట్టుబడి అక్కడ మునిగిపోతుంది, మా డబ్బు ఇది, ప్రభుత్వం దివాలా తీస్తుంది, ఎందుకు ఇవన్నీ అవసరం లేనివన్నీ కూడా టైంకి అమ్మండి. ఒకప్పుడు మీరు ఆ హిందుస్థాన్ జింక్ అమ్మితే వాళ్ళు ఎవరైనా కంపెనీ వాళ్ళు తీసుకుంటే ఈనాడు వాళ్ళు ఏడాదికి ప్రతి ఏడాది కట్టే పన్నులు ఆనాడు వాళ్ళ కన్ను రేటు కంటే ఎక్కువ, ప్రతి ఏడాది వాళ్ళు కడుతున్న పన్నులు ఆనాడు వాళ్ళు కొన్న రేటు కంటే ఎక్కువ. మీ చేతుల్లో ఉంటే మస్ట్ చేసి పారేసేవాళ్ళు, వాళ్ళు కొండ లేకుండా చేసేవాళ్ళు. ప్రైవేట్ రంగం గారు ఏదో తంటాలు పెడతాడు, తాకట్టు పెడతాడు, వాణి తీసుకొస్తాడు, వీణి తీసుకొస్తాడు, తపన పెడతాడు, రిస్క్ తీసుకుంటాడు, కొన్ని సందర్భాలు ఫెయిల్ అవుతాడు, దివాలా తీస్తాడు, కొన్ని సందర్భాలు సక్సెస్ అవుతాడు. నా బతుకు అని ఉంది కాబట్టి ఎమ్మెల్యే పదవి కోసం కోట్లు ఖర్చు పెట్టలే, వీళ్ళు దగ్గర ఏం లేదు, అక్కడ బూడిద అయినా కూడా ఖర్చు పెట్టట్లా, నాది అనగానే వచ్చేది ఉత్సాహం అది. మీకు ఎందుకు అనవసరంగా మీ చేతిలో పెట్టుకనే ఈ అధికారులు వీళ్ళ గొడవలు వీళ్ళ పైరవీలు పక్షపాతాలు వీళ్ళ మూర్ఖత్వాలు వీళ్ళు పట్టించుకునే వాళ్ళు, నాశనం అయితే దాన్ని పట్టించుకునే వాళ్ళు, ఈ సంస్థలు నాశనం అయిపోయినాయి. మన ఆల్బమ్ చూసాం, మన హెచ్ఎంటీ చూసాం, ఎన్నో సంస్థలు చూసాం, ఎందుకు ఇవన్నీ నాశనమైనా ప్రైవేట్ ఇచ్చేద్దాం అంటే వచ్చేవాళ్ళు. ఈ వీళ్ళంత మేరకు మార్కెట్కి ఇచ్చేయండి, కనీసం ఇస్తున్న సంకేతాన్ని మెరవండి, వెంటనే ఇబ్బడి ముబ్బడిగా పెట్టుబడులు వస్తాయి. ఎందుకంటే ఈ దేశంలో చైనా ఎప్పుడైతే కొంత స్థానాన్ని వివిధ కారణాల వల్ల వదిలేస్తుందో దాన్ని మనం భర్తీ చేయాలి. మనం చేయట్లా, వియట్నాంకి పోతున్నారు, థాయిలాండ్కి పోతున్నారు, మెక్సికోకి పోతున్నారు, ఆఫ్రికాకి పోతున్నారు, ఇండియాని పెద్దగా చోట్లలా మన తప్పది. కాబట్టి ఇవన్నీ వేగంగా చేస్తే ఖచ్చితంగా మంచి ఫలితాలు వస్తాయి. ఇవి చేయకుండా ఊరికే మంచి శుష్క నినాదాలు ఇచ్చే డ్రామాలు ఆడితే అల్టిమేట్గా పైసమయే పరమాత్మ. డబ్బు పెట్టేవాడికి ఇవన్నీ అవసరం లేదు, ఏం చేస్తున్నావో చాలా నిశ్చితంగా చూస్తాడు, మర్యాదగా మాట్లాడతాడు, మనకెందుకు వీడితో గొడవ అని చెప్పని. సార్ ఒక్కటి చెప్పండి, ఇంకా ప్రజలు దీనికోసం ఎదురు చూస్తున్నారు, ఏంటి సమ్మెకు ముగింపు ఎలా పలకాలి? సరే మీరు ఎలాగో కేసీఆర్ లైన్లోనే ఆలోచిస్తున్నారు కాబట్టి దీనికి ఎలాంటి ముగింపు ఉంటుందని అనుకుంటున్నారు? కేసీఆర్ ఏం చేస్తే బాగుంటుంది? ప్రతిపక్షాలు కూడా అనవసరమైనటువంటి భేషజాన్ని వదిలేయాలి, తాబట్టిన కుందిటికి ముడికాళ్ళు వదిలేయాలి. ప్రభుత్వం సామరస్యంగా చర్చలకు పిలవలేమయ్యా, విధాన విషయంలో పట్టుదలగా ఉంటాం కానీ కార్మికుల విషయంలో ఉదారంగా ఉంటామని చెప్పని సంకేతాన్ని ఇవ్వాలి. కార్మికులు రాజకీయంలో జోక్యం చేసుకోకుండా, ఎందుకంటే కార్మికులకి పార్టీ రాజకీయాలు, మీకు మీ ప్రయోజనాలు కావాలి, సంస్థ ప్రయోజనాలు కావాలి. అంతేగా మనం ఎప్పుడైతే అసెంబ్లీ పార్లమెంటుల్లో ప్రతిపక్ష పార్టీలు వాడే భాష మీరు వాడారో అది పేపర్లో హెడ్లైన్స్ రావచ్చు, ఇది సంస్కారం కాదు, ఏ పార్టీ ప్రభుత్వం అయినా కావచ్చు. కాబట్టి ఆ భాష వాడి, ఆ మంకుపట్టు వాడి, మన ప్రయోజనాలు మనకు కావాలి, అవి ఉంటే మనకు ఎవరైతే ఏం కావాలి అని చెప్పన్న ఆలోచనతో వాళ్ళు కూడా సామరస్యంగా ముందుకు వస్తే పరిష్కారమయ్యే సమస్యలు ఉన్నాయో చాలా నమ్ముతున్నాను నేను. ఓకే, అంటే వాళ్ళ వెనుక బీజేపీ కానీ ఉన్న పార్టీలు ఉన్నాయని అనుకుంటున్నారా? వాళ్ళ వెనక ఉన్నాయని కాదు, మన దేశంలో ఏమైందంటే మీరు అధికారంలో ఉంటే మిమ్మల్ని దెబ్బ కొట్టడం కోసం ఏ విధంగా పర్లేదు, మళ్ళీ నేను అధికారంలోకి వస్తే మీరు చేసిందే నేను కూడా చేస్తాను, మళ్ళీ నన్ను దెబ్బ కొట్టడం కోసం మీరు ఆయుధాన్ని వాడతారు. మళ్ళీ అంటే పార్టీలకి కనీసమైన క్రమశిక్షణ, దీర్ఘకాలిక దృక్పథం పోయినాయి. అధికారం ఇది ఒక 2020 క్రికెట్ మ్యాచ్, ఎట్లాగొట్లా అధికారంలోకి రావాలి, అది ఏంటన్న అవసరం. ప్రజలకు మతిమరుపు చాలా జాస్తి కాబట్టి ఇవాళ ఏం మాట్లాడానో అనవసరం, వాళ్ళు గుర్తుంచుకోరు, ఏదంటే అది చెప్పేద్దాం, ఏదంటే అది ఆ తర్వాత చూసుకుందాం అనే ధోరణి ప్రజాస్వామ్యంలో రాజకీయానికి చాలా ప్రమాదకరం. ఆ ధోరణిలో ఉన్నాం కాబట్టి ఒక పార్టీ పట్టినటువంటి అన్ని పార్టీలు అపనే చేస్తున్నాయి.
అన్ని పార్టీలు ఆ పని చేస్తుంది. కమ్మరాజ్యంలో కడప రెడ్లు చూసారా? ఎవరు చెప్పారు నాకు? ఇప్పుడు నేను ఒక్కటే కోరేది, సమాజంలో రాజకీయంలో ఉన్న వాళ్ళకి కానీ పరిపాలనలో ఉన్న వాళ్ళకి కానీ కల్చర్ సంస్కృతిలో సినిమాలు కావచ్చు మరొకటి కావచ్చు, కళాకారులకు కానీ పత్రికలకు కానీ మేధావులకు కానీ కొంత మీకు ఒక క్రెడిబిలిటీ, మీ మాట 10 మంది వింటారు వివిధ కారణాల వల్ల. సరదాగా అవసరం అని చెప్పని హాస్యం తప్పు కాదు, కానీ సమాజంలో సామరస్యాన్ని పెంచి ఆలోచన పెంచేటువంటి ప్రయత్నం చేస్తే మనకున్నటువంటి, నాకు ఇప్పుడు మీరు వచ్చారు ప్రేమతో, నాకు ముందు టీవీ కెమెరా ఉంది కదని చెప్పిన అవాకులు చావాకులు మాట్లాడితే బహుశా మామూలుగా చూసేవాళ్ళకంటే 10 రెట్లు మంది ఎక్కువ చూస్తారు, ఒక్కసారి చూస్తారు, తిట్టుకుంటే ఇడిగడ ఎవరైపోయారు అనుకుంటారు. నేను మాట్లాడే దానివల్ల 10 మందికి ప్రయోజనం ఉందా, సెన్స్ ఉందా, సమాజంలో ఉన్న చెడుని తగ్గించే ప్రయత్నం చేస్తుందా, మంచిని పెంచే ప్రయత్నం చేస్తున్నా అన్న సంస్కారం నాకు లేకపోతే, ఆ సమయంలో నాకు లేకపోతే నా వల్ల మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుంది. కాబట్టి అందులో ప్రజల్లో కాస్త కోస్త ప్రభావం నమ్మకం గురి మిమ్మల్ని 10 మంది ఫాలో అవుతున్నారు అన్నప్పుడు మరింత ఆచితూచి విజ్ఞతతో విచక్షణ అబద్ధం ఆడకుండా ఉద్రేకాలు రెచ్చగొట్టకుండా విద్వేషాలు పెంచకుండా సామరస్యాన్ని విజ్ఞతని పెంచే రీతిన మనం మన భాషని మన భావాలని వ్యక్తం చేయడం మంచిది. అలాంటి ప్రయత్నం అందరూ చేస్తారని మనసారా ఆశిస్తున్నా. థ్యాంక్ యూ సార్. ఇంకా ఫైనల్గా ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వానికి మధ్య మాట్లాడడానికి ఒక మనిషి దొరకట్లేదు, మధ్యవర్తిత్వం చేయాలి. ప్రభుత్వానికి మనుషులు కొరవ ఉండరు, కార్మికుల మనుషులు కొరవ ఉండరు. మంచి మనసు ఉంటే ప్రభుత్వం ఎంతమంది తీసుకోవచ్చు, అది పెద్ద సమస్య. అవకాశం మీకు వస్తే అవసరం ఉండదు నా దృష్టిలో. 2 వర్గాలు కోరుకుంటే మనం అందరం కూడా సమాజంలో చేతనైన మేరకు అందరం సహజ కోసం ప్రయత్నం చేయాలి, అంతేగాని ఇది అవసరం ఉండదు. ఈ చరిత్రలు ఎప్పుడట్టు జరగదు. ప్రభుత్వ చట్టాలు ఉన్నాయి, పద్ధతులు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి, అనుభవం ఉంది. ప్రభుత్వాలకు ఏం చేయాలో తెలుసు, కార్మికులకు ఏం చేయాలో తెలుసు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇది ఇవాళ బిఎస్ టాక్ షో. కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ. మన టాప్ తెలుగు టీవీ షేర్ చాట్ లో అలాగే డైలీ హండ్ న్యూస్ యాప్స్ లో కూడా ఉంది. ఫాలో అవ్వండి. ఇంతకీ మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు. Hi, this is Ajay. Hi, this is Vijay Antony. Hi, this is Ramya Pazpuli. Hi, this is Ananya Nagalla. Hi, this is Amit. Hi, friends. I am Sritesh. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Please subscribe. Top Telugu TV. 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 Top Telugu TV.